కేరళలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వయనాడ్, కోజికోడ్, మలప్పురం, కాసరగోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండి. మరో 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రైట్, ఇక కేరళలో జరుగుతున్న ఉధృతికి కేరళలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. వయనాడ్, కోజికోడ్, మలప్పురం అలాగే కాసర్గోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండి. మరో 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఒന്നില്ല പുഴയുടെ ഗതി മാറി ഒഴുകുകയാണ്. പല വീടുകളിലും നഷ്ടപ്പെട്ടിട്ടുണ്ട് ഈ പ്രദേശത്തിൽ. ഇതാണിപ്പോൾ ഫസ്റ്റ് നേരം വെളുത്തപ്പോൾ നമ്മുടെ ചൂരൽമേനി മുണ്ടക്കേനി വന്നിട്ടിരിക്കുന്ന പാലാണ്. പാലത്തിൻ്റെ അവസ്ഥ അത് പുഴ ഏതാണോ കര ഏതാണെന്ന് അറിയില്ല. ആ ലെവലിലാണ് ഇപ്പോൾ വെള്ളം ഒഴുകുന്നത്. വല്ലാത്തൊരവസ്ഥയാണ്. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలో వరద ఉధృతి కొనసాగుతోంది. 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది ఐఎండి. ఈ నేపథ్యంలో కేరళకు తమిళనాడు ప్రభుత్వం సాయం అందించడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు 5 కోట్ల రూపాయల సాయం ప్రకటించారు సీఎం స్టాలిన్. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 2 ఐఏఎస్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించింది. ഇതാണിപ്പോ ഫസ്റ്റ് നേരം വെളുത്തപ്പോ നമ്മുടെ ചൂരൽമേനി മുണ്ടക്കേനി വന്നിട്ടിരിക്കുന്ന പാലാണ്. പാലത്തിന്റെ അവസ്ഥ അത് പുഴ ഏതാണോ കര ഏതാണെന്ന് അറിയില്ല. ആ ലെവലിലാണ് ഇപ്പോ വെള്ളം ഒഴുകുന്നത്. വല്ലാത്തൊരവസ്ഥയാണ്.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ రాష్ట్రంలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ మేరకు 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీఏ. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కేరళకు సాయం అందించడానికి ముందుకొచ్చింది. 5 కోట్ల రూపాయల సాయం ప్రకటించారు సీఎం స్టాలిన్. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 2 ఐఏఎస్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను కూడా నియమించింది. നമ്മളെ മുണ്ടക്കായ് ഇപ്പൊ പൊട്ടിയിട്ടുള്ള അവസ്ഥ ഇതാണ്. ഇതാ അരിക്കാക്കട്ടെ പെര ഒക്കെ നിൽക്കുന്ന ഏരിയ ഇത് പച്ചക്കാട് പോയ മരുന്നിതാ ചൂരുമല കാണണൊക്കെ ഇവിടുന്ന് ഭാഗമാണ്. ഇവിടെ വെള്ളരിമല വില്ലേജ് ഭാഗത്ത് പിന്നെ എന്റെ തറവാടാണ് കംപ്ലീറ്റ് മൂടിക്കിടക്കുന്നത്. ഇതിലത്രയും വിറകും കാര്യങ്ങളും വന്ന് അടഞ്ഞു കിടക്കുകയാണ്. ഒന്നുമില്ല, പുഴയുടെ ഗതി മാറി ഒഴുകുകയാണ്. പല വീടുകളിലും നഷ്ടപ്പെട്ടിട്ടുണ്ട് ഈ പ്രദേശത്തിൽ. ഇതാണിപ്പോ ഫസ്റ്റ് നേരം വെളുത്തപ്പോ రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలో వరద ఉధృతి కొనసాగుతోంది. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్, అలాగే 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కేరళకు సాయం అందించడానికి ముందుకొచ్చింది. 5 కోట్ల రూపాయల సాయం ప్రకటించారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ఇక సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా 2 ఐఏఎస్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను కూడా నియమించింది.